మరి దూరు పోకో, బయటికి రా. చూసేసావా, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను, నువ్వు క్యాష్ నడిచాయి. కాగితాలు కాగితాలు ఎందుకో, ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి 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 రండి, చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్ సింగ్ మాట్లాడుకో, ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు. వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా? మరి అదే, అసలు నీళ్ళు ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసి. అది కాదు, వీడు కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఎదురా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను. ఎవడా హీడు? ఏం నమ్మకలేదా? నువ్వు పెద్ద అనుమానం పోతానని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు. వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా? కుదరదా? చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రానంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మ, మీ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదా తారనాకులమ్మ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్తాం పదండి. ప్రమోషన్ వచ్చింది. థాంక్యూ థాంక్యూ. పోస్టింగ్ ఎక్కడ కాదు, టార్నాకలో.